नियोजकवर्ग सभ्युराल वरंगल तूर्पु एम्मेल्ये कोंडा सुरेख प्रमाण स्वीकार चेशारु। बीसी पद्मशाली सामाजिक वर्गानिकि चेंदिन सुरेख सीनियर नायकुरालु। उम्मडि राष्ट्रंलो कांग्रेस मंत्रिगा बाध्यतलु निर्वर्तिंचिन कोंडा सुरेख राजकीय प्रस्थानं एंपीपीगा प्रारंभमैंदि। अंचेलंचेलुगा एदिगिन आमेकु रेंडोसारि मंत्रि पदवि दक्कडंतो कोंडा अभिमानुलु कार्यकर्तल्लो आनंदं वेल्लुविरुस्तुंदि। तेलंगाणा फैर् ब्रांड् नेतल्लो ओकरैन कोंडा सुरेख रेंडोसारि मंत्रिगा प्रमाण स्वीकार चेसि सत्ता चाटुकुन्नारु। कोंडा सुरेख 1965 आगस्ट 19न जन्मिंचारु। पद्मशाली कम्यूनिटी की चेंदिन आमे वरंगल एल्बी कॉलेजीलो बीकॉम चदुवुतुन्न समयंलो मुन्नूरु काबु सामाजिक वर्गानिकि चेंदिन कोंडा मुरलीनी प्रेम विवाहं चेसुकुन्नारु। 1995 पॉलिटिकल एंट्री इच्चिन कोंडा सुरेख अदे संवत्सरं गीसुकोंडा एंपीपीगा एन्निकय्यारु। 1996 पीसीसी मेंबर्गा नियमितुलय्यारु। 1999 सायंपेट असेंब्ली नियोजकवर्गंलो पोटी चेसि एम्मेल्येगा गेलुपोंदारु। 2000 సంవత్సరంలో ఏఐసీసీ మెంబర్గా ఎంపికైన ఆమె 2004లో సాయంపేట ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి విజయం సాధించారు। 2009లో మూడోసారి పరకాల ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు। వైఎస్ మరణానంతరం జగన్ బాట పట్టిన ఆమె రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు। బీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు। కాగా 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆశించిన ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మళ్ళీ సొంత పార్టీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు। 2018 పరకాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు। ఇలా 4 సార్లు ఎమ్మెల్యేగా అందులో ఒకసారి మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ताजा असेंबली ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు। రెండోసారి క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు। సురేఖకు రెండోసారి మంత్రి పదవి దక్కడంతో కొండ అభిమానులు కార్యకర్తలు ఆనందం వెల్లువిరుస్తుంది। వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణి